తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893600. నిన్న బయంగుపిట్లో ఉన్నటువంటి మోరంచపల్లి దగ్గర ఇప్పుడు సహాయక చర్యలు పూర్తి చేసిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు భూపాలపల్లిలో జరిగినటువంటి డ్యామేజ్కి సంబంధించి భూపాలపల్లి హనుమకొండ ప్రధాన రహదారి దెబ్బతిన్న నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ వాళ్ళని రెస్క్ చేసిన తర్వాత కావాల్సిన చర్యలు ఎలా ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది, ఎలాంటి కార్యక్రమాలు చేయాల్సి ఉంది అనేది కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. కలెక్టర్ గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది, మోరంచపల్లికి కాకుండా భూపాలపల్లిలో ఉన్నటువంటి ఇంకా ఎక్కడైనా థ్రెట్ ఉందా? సో యాక్చువల్గా నిన్న భూపాలపల్లి జిల్లాలో ఒక 24 అవర్ సమయంలోనే చిటియాల్, రేగొండ, ఘన్పూర్ ఈ మూడు మనకి మండలాల్లో 600 కంటే ఎక్కువ మిల్లీమీటర్ వర్ష నమోదైంది. సో మన లాస్ట్ గత ఒక 45 కానీ 50 సంవత్సరానికి చరిత్రం చూస్తే ఇంత వర్ష ఎప్పుడు కూడా పడలేదు. సో ఇంత వర్ష పడడం వల్ల మనకి లో కాజ్వే ఏదైతే ఉందో అట్లాగే మనకి వరంగల్ నుంచి భూపాలపల్లి హెడ్ క్వార్టర్కి కనెక్ట్ చేసే నేషనల్ హైవే అది కూడా 3-4 ప్లేసెస్లో మొత్తం ఇక్కడ తెగిపోయింది. మనం ముందు చూస్తే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 200-250 మీటర్ వరకు మొత్తం డ్యామేజ్ అయింది, వంతెన్ కూడా డ్యామేజ్ అయింది. సో ఇప్పుడు నేషనల్ హైవే అక్కడ పర్కాల్లో వాళ్ళు మరమ్మతు చేస్తున్నారు. మేము ఇక్కడ పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇన్ కోఆర్డినేషన్ విత్ సింగరేణి, అట్లాగే ఏఎంఆర్ కంపెనీ ద్వారా కూడా పెద్ద పెద్ద మషిన్స్ ఉంటాయి. ఆ మషిన్ ద్వారా ఇప్పుడు మనకి వర్ష లేదు కాబట్టి ఇట్లాంటి మనం మరమ్మతు వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో నిన్న రాత్రి నుంచి మేము ఇక్కడ కృషి చేస్తున్నాము రిపేర్ చేయడానికి. సో మేబీ ఒక 24 అవర్లో ఈ రోడ్ని అట్లీస్ట్ ఒక 1 వే ద్వారా రాకపోకలు మేము స్టార్ట్ చేసేస్తాము. దీంతోపాటుగా మనకి గోదావరి బెల్ట్ ఏదైతే ఉందో, అంటే మనేరు గోదావరి బెల్ట్, ముఖ్యంగా మల్హారావు మండల్, పల్లిమేల, మహమూతారం, మహాదేవ్పూర్, కాటారం అక్కడ కూడా కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉంటాయి. సో లాస్ట్ ఇయర్ కూడా ఈ దామరకుంట, అట్లాగే మనకి పుసుకుపల్లి, చంద్రుపల్లి, పల్లిమేలాలు, లెంకల్గడ్డ అట్లాంటి ప్రాంతాల్లో మనకి గోదావరి నీళ్లు వచ్చింది. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు మేడిగడ్డది మనం ఫ్లో చూస్తే దాదాపు 13 లక్ష ఉంది. సో లాస్ట్ ఇయర్ అది 28 లక్ష వరకు చేరింది. సో ఇంత చేరే అవకాశం అయితే లేదు, కానీ ఒకవేళ అది 20 లాక్ క్యూసెక్ కూడా దాటితే మళ్ళీ అక్కడ ఇంట్లో వాటర్ వచ్చే కొంత ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కడైతే అట్లాంటి ప్రమాదం ఉందో అక్కడ కూడా రాత్రికి రాత్రి వాళ్ళని రిలీఫ్ సెంటర్కి షిఫ్ట్ చేశాము. భూపాలపల్లి నియోజకవర్గానికి వస్తే ఇక్కడ మనకి మొరంచపల్లిలో దాదాపు 200 ఫ్యామిలీస్, అంటే 600 వ్యక్తులని మనం 2 ప్లేసెస్లో ఇప్పుడు రిలీఫ్ సెంటర్లో ఉంచాము. ఒకటేమో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉన్నది కరకపల్లిలో, ఒక సిఎస్ఐ స్కూల్ ఉంది. అక్కడ రాత్రి కరెంట్ ఫెసిలిటీ, తర్వాత వాటర్ ఫెసిలిటీ, అందరికీ భోజనం, ఇప్పుడు కూడా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కోసం అక్కడ ఏర్పాటు చేస్తున్నాము. అట్లాగే నిన్న అక్కడ అందరు రూఫ్ మీద ఉండడం వల్ల అందరు తడిచిపోయి ఉన్నారు. సో మహిళలకి సారీలు, మిగతా పురుషాలకి మనం షర్ట్, మిగతా బట్టలు కూడా ఇచ్చాము. ఎంతమంది గల్లంతైన వాళ్ళు, ఎంతమంది అసలు ఎంతమంది గల్లంతయ్యారు, ఏమన్నా ఎవరికన్నా ఆచూకీ దొరికిందా? అంటే ఇప్పటి వరకు మొరంచపల్లలో మాకు ఉన్న సమాచారం ప్రకారంగా 3-4 ఉన్నారు. సో వాళ్ళ అందుబాటులో మనకి తెలియదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు. అండ్ 2 మనకి డెడ్ బాడీస్ నిన్న దొరికినాయి. ఒక వ్యక్తి టీఎస్ఎన్కోలో పనిచేస్తున్నప్పుడు అక్కడ మేబీ బ్యాలెన్స్ తప్పి పడిపోయారు అండ్ చనిపోవడం జరిగింది. వాళ్ళ డెడ్ బాడీ సెర్చ్ కోసం ఎన్డీఆర్ఎఫ్ టీమ్లు ఏమైనా తిరుగుతున్నాయి? ఎన్డీఆర్ఎఫ్ టీమ్ మనకి ఒకటి వచ్చింది. సో ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ఇప్పుడు వస్తే వాళ్ళు ఇటు సైడే ఉన్నారు. సో వాళ్ళు అక్కడ సెర్చ్ అయితే చేస్తున్నారు, బట్ ఇప్పటి వరకు వాళ్ళ ట్రేస్ కాలేదు. వీళ్ళని నార్మల్ సిచ్యువేషన్ రావడానికి కోసం ఎంత టైం పట్టే అవకాశం? అంటే ఇప్పుడు ఆ గ్రామంకి మేము ఒక టీం పంపించాము, అక్కడ అయితే డ్యామేజ్ అయిందో అది వాళ్ళు లెక్క పెడుతున్నారు. అదేవిధంగా పశువులు కూడా భారీ సంఖ్యలో మేబీ ఇక్కడ చనిపోవడం జరిగి ఉంటుంది. సో దానికోసం మొత్తం అనిమల్ హస్బెండరీ టీం వాళ్ళు అక్కడ లెక్క పెడుతున్నారు. మేబీ సాయంత్రం కల్లా మేము అప్డేట్ ఇవ్వగలుగుతాం. ప్రస్తుతం మనం చూడవచ్చు కలెక్టర్ గారు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఎవరైతే డెడ్ బాడీస్ చనిపోయారో వాళ్ళకి టీమును, ఒక ఎన్డీఆర్ఎఫ్ టీంను ఇక్కడే ఉంచాలనుకుంటున్నారు. నిన్న భయంగుపేటలో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి రిస్క్ తీసుకున్నామని చెప్పారు. గోదావరి కూడా ఉధృతి లేదు కాబట్టి కొంత రిలీఫ్గా ఉంది. ఒక్కసారిగా పెరిగినటువంటి వరద ఉధృతితో జరిగేటువంటి డ్యామేజ్ను ముందే అంచనా వేశాం. మోరంచపల్లికి గ్రామానికి మాత్రమే ఒక ముంపు వాటిల్లింది, దానికి కావాల్సిన చర్యలు తీసుకున్నాం. ఒక సాయంత్రం లోపు జాతీయ రహదారి హనుమకొండ టు మోరంచపల్లి భూపాలపల్లి వరకు వెళ్ళేటువంటి రహదారిని నడిపేలాగా 1 వే నుంచి ముందు రవాణా సౌకర్యం కల్పిస్తాం. ఆ తర్వాత ఎవరైతే డ్యామేజ్ చెందారో వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కల్పించి ఆ తర్వాత సహాయక చర్యలు చేపట్టబోతున్నామని కలెక్టర్ చెప్తున్నారు. ఇక భయపడాల్సిన పరిస్థితి లేదు. ఇప్పటికైతే 4 మృతి చెందినట్టుగా సమాచారం ఉంది. 2 మృతదేహాలు లభ్యమైనాయి. మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉందని చెప్తున్నారు. మనం ఆదిత్య తరుణ్ కుమార్ అంటే వరంగల్.